ప్రతీ నెల కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి ప్రతీ నెల కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తుంటాయి మరో నాలుగు రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది వచ్చే నెల కూడా కొన్ని మార్పులు రానున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధరలు సిఎన్జి పిఎన్జి గ్యాస్ ధరల విషయంలో ఖచ్చితంగా మార్పు ఉండవచ్చు ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలపై సమీక్ష చేస్తుంటుంది ఏప్రిల్ మే జూన్ నెలల్లోని ఒకటవ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని తగ్గించాయి ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని తగ్గించలేదు ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని తగ్గించవచ్చునని తెలుస్తోంది ఇక క్రెడిట్ కార్డ్స్ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డు ఖర్చులపై టీఎస్ వసూలు చేసే అవకాశం ఉంది ఈ నిబంధన ప్రకారం ఒకవేళ మీ ఖర్చు ఏడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇరవై శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది విద్య వైద్య ఖర్చులపై ఐదు శాతం టీసీఎస్ వసూలు చేయనున్నారు విదేశాల్లో చదువు నిమిత్తం అప్పు తీసుకునే ట్యాక్స్ పేయర్లపై ఏడు లక్షల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం టీసీఎస్ సున్నా పాయింట్ ఐదు శాతం వసూలు చేస్తారు ప్రతీ నెల ఒకటో తారీఖు వస్తే ఎల్పిసి గ్యాస్ ధరల్లోని సిఎన్జి పిఎన్జి గ్యాస్ ధరల్లో మార్పు ఉండవచ్చు ఢిల్లీ ముంబై సహా ఇతర నగరాల్లో ఆయిల్ కంపెనీలు మొదటి వారంలోనే సిఎన్జి పిఎన్జి ధరల్లో మార్పులు చేయవచ్చు అన్నిటికన్నా ముందు గ్యాస్ ధరలు మాత్రం నెల నెలా పెరుగుతూనే ఉన్నాయి మరి వచ్చే నెల గ్యాస్ ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పడతాయో లేదా ఊరట కలిగిస్తాయో అనేది చూడాలి ఏది ఏమైనా ప్రస్తుతం కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కనీసం జూలై నుంచి అయినా ధరలు కాస్త తగ్గుతాయేమో చూడాలి